క్షమించడమే గొప్పది, మర్డర్ చేయడం పెద్ద గొప్పతనం కాదు. అలాగే ఏ వ్యక్తి అయితే వివాహం యొక్క విలువ తెలుసుకుని దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఈ మాన్యువల్ బుక్ ప్రకారంగా వారు మాత్రమే. నన్న ప్లీజ్, కెమెరామెన్స్ ఎవరు మాట్లాడు దయచేసి, చాలా ఇంపార్టెంట్ టైం ఇది. నేను నా భార్యను ఎలా ప్రేమించాలి, నేను నా భర్తకి ఎలా లోబడాలి? దేవుణ్ణి ప్రేమించిన వారు మాత్రమే పార్ట్నర్ని ప్రేమించగలరు, లేదా స్వార్థపరులుగా ఉంటారు, తమ సుఖము కోసం, తమ అవసరత కోసం. తనకు నచ్చితే ఓకే, లేదంటే ఈజీగా డైవర్స్. గొడవలు కొట్లాటలు, నాలుగు గోడల మధ్యలో నలిగిపోతూ కొట్టు సచ్చే కుటుంబాలు ఎన్నో. వివాహము పెద్దలు చెప్తారు నూరేళ్ల పంట అని, దాన్ని వాళ్ళ సమాజంలో నూరేళ్ల మంటగా చూసుకుంటున్నారు. కారణం వాల్యూస్ తెలుసుకోక. ఓ వ్యక్తి దేవుని యందు భయభక్తులకు వెళ్ళినప్పుడు మాత్రమే తనలో ఉన్న చెడుని స్వార్థాన్ని పక్కన పెడతాడు, దేవుని ప్రేమను బట్టి పార్ట్నర్ని ప్రేమించగలుగుతాడు. దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో లేదా ఆ వ్యక్తి తోటి వ్యక్తి ద్వారా తను ఏ మేలు పొందాలి, తను అనుకున్న రీతిలో ఆశించిన దొరికితే, తను అడిగినట్లుగా కోరుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి ఉంటే ఓకే రైట్, లేదా ఏ కొంచెం తేడా వచ్చినా 2-3 times దాన్ని పాయింట్అవుట్ చేస్తారు. ఆ తర్వాత పేరెంట్స్ని పిలిచి, ఇదిగో మీ అమ్మాయి ఎలా ఉంటుంది నాకు నచ్చట్లే, ఇది మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడు నాకు నచ్చట్లే, విడిపోవాలనుకుంటున్నాం, టైంకి ఇంటికి రావట్లే, నేను చెప్పిన చేయట్లే, ఏదో ఒక కారణం చూపించి వివాహాన్ని మంటగా చేసుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పారు, వన్స్ ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత వారి ఇరువురు జీవితాంతం ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి, విడిపోయే ఛాన్స్ లేదు. విడిపోయే ఛాన్స్ దేవుడు ఇవ్వాల, వాళ్ళు చట్టాలు ఇస్తుంది, మనుషులు చట్టాలు చేసుకున్నారు. క్రైస్తవ వివాహములో డివోర్స్ అనే దానికి దేవుడు అవకాశం ఇవ్వలే. ప్రభుని అడిగారు, ప్రభువా మోషే కాలంలో ఏదైనా తేడా వస్తే పరిచయ పత్రిక మన రాయబడి ఉంది, మరి నీవేమంటావంటే మీ హృదయ కాటి నేను వచ్చే దేవుడు. ఆదిమ కాలం నుంచి మానవుణ్ణి పురుషుని స్త్రీని జతపరిచిన తర్వాత వారి ఇరువురు ఏక శరీరం, అంటే 2020 ఇవాళ T20 మ్యాచ్లు వచ్చినాయి, ఒకప్పుడు 50-50 1-day మ్యాచ్ ఉండదు, ఇటు 50 overs అటు 50 overs. అలాగే దేవుని ప్రణాళిక ఏంటి తెలుసండి, ఒక పురుషుడు సంపూర్ణుడు కాదు, ఒక స్త్రీ సంపూర్ణురాలు కాదు. జస్ట్ లైక్ సెల్ ఫోన్ బ్యాటరీ, ఈ రెండు వేరు వేరుగా డిజైన్ చేయబడతాయి. ఆ సెల్ ఫోన్లో ఆ బ్యాటరీ పెట్టినప్పుడు మాత్రమే ఆ సెల్ ఫోన్ పనిచేస్తుంది. అలాగే పురుషుణ్ణి దేవుడు సంపూర్ణంగా సృష్టించలేదు. దేవుడు మన రూపంలో మన పోలికలు నరులు చేద్దామన్నాడు దేవుడు. ఆది కాండ మొదటాధ్యాయం 26వ వచనంలో, అది 27వ వచనం వచ్చేసరికి ప్రభు అంటారు, దేవుడు తన స్వరూపంలో నరుని నిర్మించాను స్త్రీనిగాను పురుషునిగాను. అంటే ఇట్స్ మీన్స్ స్త్రీ పురుషులు ఇరువురు కలిస్తేనే దేవుని స్వరూపం, లేదా 50-50. పురుషుడు ఒక్కడే పిల్లలను కనలేడు స్త్రీ లేకోకుండా, స్త్రీ ఒక్కటే పిల్లలు పెంచలేదు పురుషుడు లేకోకుండా. పురుషుడు కష్టపడి సంపాదించాలని స్త్రీ కుటుంబానికి వచ్చారు. ఇరువురికి భిన్నమైన పాత్రలు దేవుడిచ్చాడు, ఇరువురు కలిసి జీవించాలి. బ్యాటరీ సెల్, సెల్ ఫోన్ రెండు కలిస్తే ఎలా పనిచేస్తాయో అలాగనే పురుషుడు స్త్రీ కలిసి కాపురం చేయాలి లైఫ్లా. దానికి కొన్ని విలువలు పెట్టాడు దేవుడు. భర్తలారా మీ భార్యను ప్రేమించండి. ఎలా ప్రభువా? దేవుడు తన వధువు సంఘము కోసం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27-28 నుంచి రాయబడి ఉంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన వధువు సంఘం అయినటువంటి తన పెండ్లి భార్య కోసం మత్సైనా ముడతైనా డాగైనా కళంకమైనటిది ఏదైనా లేనటువంటి నిర్దోషమైనదిగా మహిమగల సంగముగా ఉండటానికి ఆమెను వాక్యమనే ఉదక స్నానము చేయించి, అంతేకాకుండా ఆమెను పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి తన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. ఓ భర్త, అవసరమైతే నీ భార్య కోసం నువ్వు ప్రాణం పెట్టాలి, తాగి కొట్టడం కాదు,
అనుమానించి వేధించడం కాదు. లవ్, ప్రేమ. ప్రభు చెప్పారు, నేను ప్రేమించాను. పడిపోయిన మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి, తాగుపోతైన మానవుణ్ణి, తిరిగిపోతైన మానవుణ్ణి, పాపముతో ఆత్మ నాశనం చేసుకున్న మానవుణ్ణి నేను ప్రేమించి, నీ పొరపాట్లు నాకు తెలుసు, అయినా సరే పరలోక ప్రేమతో ప్రేమించి నీకోసం మహిమలోకాన్ని విడిచిపెట్టి త్యాగం చేసి నీకోసం సిలువెక్కి నా ప్రాణం పెట్టిన రక్తంతో నేను కడుక్కున్నాను. నా వధువు సంగమగా, నా భార్యగా వివాహం చేసుకోబోతున్నా. ఏ రీతిగా అలా చేశానో అదే రీతిగా భర్తలారా మీ భార్యల కోసం ఆ రీతిగా ప్రేమించండి. ప్రాణం పెట్టినంతగా ఒకరినొకరు అర్థం చేసుకున్నాడు, క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ఏ కుటుంబంలో దేవుని ప్రేమ ఉండదో, ఏ కుటుంబంలో క్షమాగుణము అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని బలహీనతలుంటే క్షమించే మనసు ఉండదో ఆ కుటుంబం మూడు నాళ్ళ ముచ్చటే. పెళ్లి రోజున లేదా మూడు నెలలు అరబాటమే, ఆ తర్వాత ముచ్చెముట్లు పట్టించడం ఒకళ్ళొకళ్ళు, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ని, అందరికీ దుఃఖమే. ఎవరి కుటుంబాల్లో అయితే ఈ దైవికమైన ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు, క్షమించే మనసు, ఈ మూడింటిని కలిగి ఉంటారో దేవుని బట్టి ఆత్మఫలం అంటాడు ప్రభు. సహనం, దీర్ఘశాంతం. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చాలి, నా భర్త నేను గౌరవించాలి. ప్రతి పురుషుడు గౌరవాన్ని కోరుకుంటాడు. ఒకవేళ బయట రాజుగా లేదా గొప్పవాడిగా ఎవరు విలువపోయినా సరే ఇంటికి వచ్చేసరికి తన భార్య తనను గౌరవించాలని కోరుకుంటాడు. భార్య దగ్గర గౌరవం దొరకకపోతే అట్టవుతాడు. అందుకనే భర్త మనసును ఎరిగి భార్య భర్తను గౌరవిస్తూ లోబడే మనసు కలిగి తనకిచ్చిన పాత్రను తను పోషిస్తూ విధేయురాలుగా ఉన్నప్పుడు, భర్త నేను యేసుక్రీస్తు స్థానం నాది, పరలోకం యొక్క వివాహమునికి సాదృశ్యం ఈ భూమి మీద జరిగే వివాహము, కాబట్టి నేను ఆయన వలె ప్రేమించాలి, నేను ఆయన వలె క్షమించాలి, నేను ఆయన వలె అర్థం చేసుకోవాలి, నేను ఆయన వలె దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఈ బంధము నూరేళ్ల పంటలా ఉండి కడ వరకు ప్రాణమున్నంత వరకు ఇరువురిని ఒకరినొకరు ఎడబాయకోకుండా దేవుడిచ్చిన కృపను బట్టి బిడ్డలను కానీ వారికి రోల్ మోడల్స్గా బతికితే మా అమ్మలా బతక. డాడీ నాకు పిల్లలు పుడితే నీ పేరే పెడతా. ఎందుకో తెలుసా, నా అమ్మని ఎప్పుడు కొట్టలే, ఎప్పుడు తిట్టలే, ఎప్పుడు అనుమానించాల, వేధించాల. మమ్మీ డాడీ ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గరికి ఎదురెళ్ళి ప్రేమతో ఆహ్వానించేదాను, గ్లాసుడు మంచిళ్ళు ఇచ్చేదాను, ఏమండి వాళ్ళు ఎలా ఉన్నారు, డ్యూటీకి వెళ్ళొచ్చారు, అలసిపోయించారు, రెస్ట్ తీసుకోండి, స్నానానికి నీళ్ళు పెట్టాను, రండి మీకోసం భోజనం సిద్ధపరిచాను, పిల్లలు కూడా రెడీగా ఉన్నారు, రండి కలిసి తిందాం, కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రేమ భార్య ఎప్పుడైతే జ్ఞానం గల స్త్రీగా